నమస్తే అందరికి, వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. అయితే ఈ రోజు మా ఫ్రెండ్ దుబాయ్ నుంచి వచ్చిందని చెప్పినా కదా తను, రామలక్ష్మి గారని ఇక్కడే ఉండేది, ఈ మధ్యనే వాళ్ళ అబ్బాయి దగ్గరికి దుబాయ్కి వెళ్ళిపోయిండ్రు, ఈ మధ్యలో వచ్చిండ్రు, కొన్ని రోజులు ఉండిపోతారంట. అయితే వాళ్ళ గోదావరి స్పెషల్ కదా, గోదావరి స్పెషల్ వంట అది ఆ వంట చూపిస్తారంట. అది ఎట్లెట్లా చేస్తారో చూద్దాము. ఆ వంట ఏంటి అంటే ఏమంటారు, తెలగ పిండి అండి. నిన్న మార్కెట్కి వెళ్ళినాం, వస్తూ వస్తూ గానుగ పిండి తీసుకొచ్చినాము. ఆ గానుగ పిండిది ఎట్లుంటది ఏంటి అన్ని చూపిస్తాము చూడండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు రామలక్ష్మి. నేను ఇక్కడే ఉంటాను అసలు, మా అబ్బాయి దగ్గర వెళ్ళిపోయాను రీసెంట్గా. ఓకే. తెలగ పిండి పప్పు మా అత్తగారు మా అమ్మ వాళ్ళు వేసేవారు, బాలింద్రాలకు కూడా బాగా పెట్టేవారు. ఆ తెలగ పిండి మామూలు అన్ని కూరల్లో కూడా మాకు వేపు వేస్తారు, పొడం కొట్టేసుకుని ఆ ముక్కలు ముక్కల్లా దొరుకుతుంది అనమాట. చూపిస్తాను నేను మీకు. దాంట్లోకి కొంచెం వంకాయ పచ్చిపులుసు, ఉల్లిపాయ పులుసు ఏదో పెట్టుకుని తింటారనమాట. చూపిస్తాను, ఇది పాతకాలం వంట. ఓకే అండి. ముందుగా ఒక కప్పు పప్పు తీసుకున్నామండి. పప్పు మంచిగా కడిగేసి దాంట్లో రెండు కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో అడుగున కొన్ని నీళ్లు పోసి దాంట్లో ఈ బౌల్ నుంచి మూత పెట్టేసిందండి. ఇట్లా ఉడికించుకున్నాము దాన్ని, ఒక మూడు విజిల్లు వచ్చిన దాకా ఉడికించుకున్నాము. దాంట్లో ఉడికేటప్పుడు రెండు పచ్చిమిరపకాయలు వేసి పెట్టిండండి. తెలగపిండి అంటే నువ్వులలో నూనె తీసేసిన తర్వాత వచ్చే పిండిని తెలగపిండి అని అంటారండి. దాంతో ఇవాళ వంట. ఇందులో నీళ్ళు ఉంపేయాలా, సరిపోతాయా? లేదు తీసేయాలి, లేకపోతే పొడిగా రాదు కూర. ఓకే. ఇలా నీళ్ళు ఉంపేసుకోవాలి పూర్తిగా. మూత పెట్టి ఉంపితే బాగుంటుంది. ఓ, మీ కడాయి చాలా బాగుందండి. నిన్నే కొన్నానండి. అందరూ ఇప్పుడు ఇత్తడి వాడమంటున్నారు కదా. అదే, నాకు కూడా ఫుల్ నచ్చింది మీ కడాయి. నాకు చాలా రాత్రి ఉప్మా చేస్తే కూడా చాలా బాగా అనిపించింది. తెలగపిండి అండి, నిన్న గానుగ నూనెల దగ్గరికి వెళ్తే అక్కడ కనిపించింది తెలగపిండి అనేది. ఇట్లుంటది, ఇది పల్లీలకైనా నువ్వులకైనా ఆముదాలకైనా వస్తుందండి. పొలాలలో వేసుకుంటారు, ఆముదాలకు ఇది కూడా పల్లీలది కూడా మేము ఎద్దులకు బర్రెలకు పెట్టేది మా చిన్నప్పుడు. నువ్వుల పప్పు నువ్వుల పప్పు తింటాం, జీతగాళ్ళు తినేది పల్లీలది తెస్తే అప్పుడు. అయితే ఇప్పుడు మేము ఈ పిండితోటి కర్రీ చేసి చూపెట్టమని చాలా రోజుల నుంచి అడిగిండ్రండి. అసలు నాకు ఎప్పుడు వీలు కాలేదు, నేను ఎప్పుడు తినలే మా తెలంగాణ వాళ్ళకు దీని గురించి అసలు తెలవదు మొదలు. ఈరోజు తన ద్వారా తెలుసుకుంటున్నా, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా, దీనికి ప్రిపేర్ చేస్తున్నాం చూడండి. ఇది మెత్తగా నలగొట్టి మిక్సీలో వేస్తే ఇట్లా పౌడర్ అయ్యిందండి. ఇది మిక్సీలో వేయలేదు, రోట్లోనే దంచినాగే రోట్లో వేసి దంచినాం తెలగపిండి. ఇది ఇది పక్క కట్టుకొని ఇంకా ప్రిపరేషన్ లోకి వెళ్దాము. కడాయిలో ఆయిల్ వేసిండ్రు కదా, ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పొట్టు మినపప్పు వేసిండ్రండి. ఆవాలు వాడతాను. అదే అదే. ఫస్ట్ టైం నేను అసలు కందిపప్పును పొడిపప్పు అని దేవదారు కూర అని సంవత్సరంలో ఒకసారి తినేవాళ్ళు. ఆ దేవదారు కూరకు మటుకే కందిపప్పు ఇట్లా పొడి పొడి చేసి మా అమ్మ చేసేది. దాంట్లో ఏంటంటే తవుడు కలిపేదండి, పొడి పొడి రానికి బియ్యంలో వెళ్ళిన తవుడు కలిపేది నాకు గుర్తుకొస్తుంది. మీ పొడి కందిపప్పును చూసి అట్లా చేసేవాళ్ళు. వాళ్ళు ఇవి కొంచెం చిరుపట్లాడాక ఇవి వెల్లుల్లిపాయలు మిరపకాయలు వెళ్ళాయి. మిరపకాయలు వెల్లుల్లి వేసిండ్రు బాగా. కడాయి కూడా మందం ఉందండి, వేడి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటారు. చాలాసేపు వేడి. దీంట్లో వెల్లుల్లిపాయలు కొన్ని ఎక్కువనే వేసిండ్రండి, తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఉడికిన తర్వాత అని చెప్పిండ్రు. అట్లా కలుపుతున్నా నేను, ఆ సిమ్లో పెట్టి చేయాలి ఈ ప్రాసెస్ అంతా. అంటే మంట కూడా సిమ్లో పెట్టిండ్రు, మంటను బట్టి కూడా ఉంటారులేండి. సిమ్లో పెట్టి సన్నటి మంట మీద వెల్లుల్లి అట్లా వేయించుకున్నారు. తర్వాత పప్పు వేసేయాలా దాంట్లో.
పప్పు చూడండి ఇది ఉక్కిపోయింది కాకపోతే పప్పు ఇట్లా కొద్దిగా గట్టిగా ఉంది కొద్దిగా పలుకులాగా అట్లా ఉంటనే పొడి పొడి అయిపోతది ఆ పొడి మీద ఈ మన తెలగపిండి పొడి ఆ పప్పు వేయంగనే ఆ పప్పు తడికి ఇది అంటుకునేటట్లు అట్లా కలిపేసిండ్రు కొంచెం నీళ్ళు వేసిండ్రండి దాని మీద ఆ పప్పు మీద నీళ్ళే ఆ పప్పు మీద నీళ్ళే కొంచెం ఒక రెండు స్పూన్ల అన్ని పప్పు మీద నీళ్ళు వేసేసిండ్రు అట్లా ఆ పిండి ఉంటుంది కదా ఆ పిండి కూడా పట్టుకునేటట్లు కొంచెం పప్పుకి సరిపడినంత ఉప్పు కారం అంటే మీరు ఆ రెండు మిరపకాయలు వేసిండ్రు అంతేనా దానికి దీంట్లో వచ్చే కారం అంతా కొంచెం కావాలంటే ఇంకొంచెం రెండు మిరపకాయలు వేసుకోవచ్చు పొడి కారం కూడా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు మామూలు కారం ఇప్పుడు కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే ఓకే ఫస్ట్ మేము ఆయిల్లో వేస్తాం కరివేపాకు ఎప్పుడు ఆయిల్లో వేస్తేనే కొంచెం చిటపటలాడి ఆయిల్లోకి కరివేపాకు టేస్ట్ వస్తుందని ఆయిల్ వేడి ఉన్నప్పుడు ఆయిల్లోనే వేస్తాం వెల్లుల్లి తర్వాత ఈ పప్పు అయితే మేము ఎన్నడూ చేయలేదు అనుకోండి రెడీ అయిపోయినట్టేనా ఇది ఇంకా ముందు పెడతాను ఓకే మూత పెడితే వేడికి కొంచెం అంత దానికి పట్టుకుంటుంది ఇది రెడీ అయిపోయినట్టే ఇంకా తర్వాత వంకాయ పప్పు సెట్ చేయాలని అది కూడా చూసి చేద్దాం ఇది మగ్గిన తర్వాత అది స్టవ్ ఆపేసి ఆ వేడి మీద అది సెట్ అవుతుంటుంది మనం ఇది సెట్ చేసుకుందాం చింతపండు అండి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టింది ఫస్ట్ ఇక తర్వాత ఈ వంకాయ కూడా నిప్పుల మీద మంట మీద కాల్చి పెట్టిండ్రండి వంకాయ మొన్న దానికి ఏదో చూపించిన కదా అట్లా వంకాయ కూడా ఇట్లా మంట మీద కాల్చి పెట్టిన వంకాయ పొట్టొలుసనా నేను దీనికి వంకాయ మీద పొట్టు అట్లా తీస్తున్నా కదా తను చింతపండులో గుజ్జు తీసేసి గబగబా అని వచ్చి నేను లేటుగా ఒలుస్తున్నా అని చెప్పి నాతో తీసేసుకొని ఆ వంకాయ మీద పొట్టు ఒలిచేసిండ్రండి రామలక్ష్మి గారు అట్లా వంకాయ అంతా అట్లా గబగబ గబగబ ఒలిచేసిండ్రు చల్లారితే ఏమవుతుందంటే ఇలా ఊడి వచ్చేస్తుంది వేడి వేడిది అయితే వంకాయకి తిత్తి ఒలిచేసిందండి ఇంకా ఈ మధ్యలో ఇలా తీగిల్లా ఉంటాయి కదా ఒక్కోసారి పొడవుగా ఉండి మాకు దుబాయ్ లో అలవాటు అనమాట ఇది ఇలా ఉంటుంది కదా అది కొంత తొందరగా లోపల పురుగు అట్లా లేకుండా చూసేసి అప్పుడు ఏం చేస్తానంటే ఇలా కట్ చేసేస్తాను అప్పుడు మీకు పిసకటం ఈజీ అవుతుంది అది తీగిలాగా ఇలా పొడవుగా ఉంటుంది కదా అవునవును అందుకోసం అని చెప్పేసి ఆ ప్రాసెస్ చేస్తాను నేను మా వాళ్ళు అయితే అట్లే చేసేస్తుంది ఆ చింతపండు వేసి అవన్నీ విసుకుతున్నారు వంకాయను ఆ చింతపండు రసం వేసి చేస్తున్నారు కదా అంతే ఇప్పుడు పచ్చిపులుసులో పోపు చేస్తారా ఫస్ట్ వంకాయ ఉప్పు పసుపు చింతపండు రసం ఇంకా అలా కలిపేసి ఉంచుకుంటామండి ఆ తర్వాత మామూలుగా బాండి పెట్టి ఒక 3 స్పూన్ల వరకు నూనె ఉల్లిపాయలు కూడా ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నామండి చేపల్లో ఈ ఉల్లిపాయలు ఏం చేస్తారో చూస్తా ఈ పచ్చిపులు సెంతతో ఉల్లిపాయలు కూడా ఉన్నాయి తర్వాత అదే ఇది నూనె కాగాక కాగిన కొంచెం కాగిన తర్వాత అదే చల్లటి నూనె లేస్తే చిటపట అనవంట తొందరగా మెంతి జీలకర్ర వేయరా దీంట్లో ఆవాలు మెంతులు ఆవాలు వేసుకుంటే వేసుకోవచ్చు ఫ్లేవర్ లేకపోతే పంపించు మేమైతే వెల్లుల్లి వేసుకుంటాం దీంట్లో వెల్లుల్లి అవసరం లేదు అసలు ఇంగు కూడా చాలా మంది వేయరు ఉల్లిపాయ వేస్తారు కదా అని ఇప్పుడు దాంట్లో కొంచెం కారం పులుపు ఉందన్నారు కదా రవ్వ అంత కారం వేసుకోవచ్చు చిట్టికేడంతా ఎర్ర కారం దాంట్లో అంటే ఆ పులుపు కొంతమంది ఏంటంటే కొంచెం బెల్లం బెల్లం సరిపోతుంది ఉప్పు వేసాను కదా ఉప్పు వేసిండ్రు బెల్లం వేసిండ్రు పసుపు వేసానా పసుపు వేయలే చిట్టికడ పసుపు మిరపకాయలు
ఆవాలు మెంతులు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు దాంట్లోనే కొద్దిగా మగ్గించి పచ్చి పులుసులో కలుపుతారంట. మేమైతే పచ్చి పులుసులో పచ్చి ఉల్లిపాయనే కలుపుకుంటాము. మీది పచ్చి పులుసు అంటే ఉత్తి చింతపండు రసంతో తీస్తారు కదా, చింతపండు రసంతో చేస్తాము. ఇదే ప్రాసెస్ లో టమాటా కూడా చేస్తాం. ఓకే ఓకే. టమాటా ఏం చేస్తాం అంటే మామూలు ఉడికించేసి తొక్క తీసేసి లపిస్తాం. ఓకే ఓకే. కాల్చి కూడా తొక్క తీసేసి విసుకుంటారా? అది కూడా కాల్చుకుంటారు అంటారు, కానీ నేను ఎప్పుడు కాల్చలేదండి. మామూలుగా టమాటాలు 4 టమాటాలు ఇలా కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టి తొక్క తీసేస్తాను. గట్టిగా తీసేసి ఇంక ఇదే ప్రాసెస్ మాకు. అది టమాటా పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుంది. ఏదైనా పప్పు పచ్చళ్ళు కందిపప్పు పచ్చడి అట్లా పెద్దగిన ట్రాన్స్ఫర్ చేసినాము. పచ్చి పులుసుని ఈ ఉల్లిపాయ బాగా వేయాలి. ఎర్రగా వేయాలి. ఎర్రగా వేయాలి. వేగిన తర్వాత కలుపుకోవాలి. అయితే మేము చేస్తాం వంకాయ పచ్చి పులుసు ఇట్లనే, కానీ వంకాయలు అండు వంకాయలు తెచ్చి గింజలు ఎర్రగా ఏంటండి అట్లాంటి ఎర్రటి వంకాయలు తెచ్చి ఉడికిస్తాం. తర్వాత మా అమ్మ వాళ్ళ నాయనమ్మ చేసేది యాక్చువల్గా అది ఉడికిచ్చి అది గట్టిగా గుజ్జు ఇట్లనే పిసికేసి దాన్ని చింతపండు కూడా రసం చిక్కగా రసం తీసి దాంట్లో వేసి పచ్చిమిరపకాయలు కాల్చి నిప్పుల మీద కాల్చి పచ్చిమిరపకాయలు నువ్వులు బాగా నువ్వుల పొడి కూడా బాగా కప్పేడంత నువ్వుల పొడి వేసి చిక్కగా చేసి ఉల్లిపాయలు పచ్చివే దాంట్లో కలిపేది. మేము బెల్లము ఉల్లిపాయలు కలిపి పోపేసి చేస్తాము. ఉల్లిపాయ వేయం కానీ మీరు మిగతా ప్రాసెస్ అంతా చేస్తాం. మామిడికాయ వేస్తాం. వంకాయ మామిడికాయ ఓకే మామిడికాయ ముక్కలు కొట్టబెట్టేసి ఈ ప్రాసెస్ చేస్తాం అన్నమాట. ఉల్లిపాయలు అట్లా ట్రాన్స్పరెంట్గా ఇవి కొంచెం అవి తీసేసి ఇప్పుడు దీన్ని పచ్చిపులుసులో కలిపేయాలి. అప్పుడు కొత్తిమీర కొత్తిమీర కూడా దాంట్లో పై నుంచి వేసేసి అప్పుడు కలిపేసి ఆ వేడి కొత్తిమీర కూడా వాసన అంతా స్ప్రెడ్ అవుతుంది మొత్తం. అట్లా ఉల్లిపాయలు కూడా ఆయిల్లో మగ్గించి దాని మీద కొత్తిమీర వేసి అది కూడా కొద్దిగా వేడి మీదనే బాగా కలిపేసి ఈ ఈ వంకాయ చింతపండు గుజ్జు ఏదైతే ఉందో దాంట్లో కలిపేసిండ్రండి. ఇంకా అది చిక్కగా అయిందని చెప్పేసి ఇక ఈ పోపు గిన్నెలకు కాసి నీళ్ళు వేసి కలిపి దాంట్లో పోసేసిండ్రు. అదంతా ఇంకా చిక్కటి గుజ్జు తయారైందండి. రెడీ వంకాయ పచ్చి పులుసు రెడీ. ఇదేదో ప్రాసెస్ బాగానే ఉందండి. కరివేపాకు లాస్ట్లో వేస్తున్నారు కదా, పచ్చి పచ్చిగా ఉంటుందేమో అని అనుకున్నా, చూస్తే అందులో ఉన్న వేడికే అంత బాగా వేగిపోయింది కరివేపాకు. ఇగో తెలుగుపిండి పప్పు కూర ఆంధ్ర స్పెషల్. గోదావరిలో స్పెషల్ గోదావరి తెలుగపిండి ఫ్రెష్గా తెచ్చుకుంటే బాగుంటుంది. చాలా రోజులు అయితే అది కూడా కుంటు వాసన వస్తుందేమో. కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, ఆయిల్ కంటెంట్ ఉంటుంది. కానీ పొడి కొట్టేస్తే ఏమంటే ఉంటుంది, చాలా మిరపకాయలు కలిపి పొడి కొట్టి రెండు మిరపకాయలు కాదండి. ఈ తెలుగపిండితో కారం పొడి చేసుకోవచ్చా? ఎండుమిరపకాయలు మిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు వేసేసి దంచి పెట్టుకుని మన కారపొడి అన్నంలో కలుపుతుంది. అట్లా అట్లా కూడా చేస్తారు. విశాఖపట్నం శ్రీకాకుళం సైడ్ వాళ్ళు కంపల్సరీ తింటారు. మా మరదలు వాళ్ళ నాన్నగారు తింటారు. నువ్వు పొడి అంటే నువ్వు పొడి అంటే మామూలుగా మామూలు నువ్వులు వేయించి చేసుకుంటారు. మస్కెన్ఫిట్ తెలగపిండి పొడి తప్పకుండా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు తింటారు. చాలా బలమని పొలానికి వెళ్ళే వాళ్ళు వాళ్ళు తెలంగాణ కూరలు అన్నింటిలో కూడా ఇంత తెలగపిండి పొడి వేసుకుంటారు. టేస్ట్ చూద్దామంటారా? టేస్ట్ చూడండి, చూసి చెప్పండి. చూసి చెప్పాలి. కారం అయితే తక్కువే వేసిండ్రు. మీరు కొంచెం చప్పగా తింటారు కాబట్టి మేము వేసుకుంటే ఇంక రెండు మిరపకాయలు వేసుకుంటాం. కొంచెం అందులో వేసుకుని కొట్టుకోవచ్చు, లేదంటే పోపులో కూడా కారం వేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినేటట్టుంది అన్నంలో. అన్నంలో అంటే మామూలు ఇంత కూర వేసుకుని ఇంత అన్నం కలుపుకుంటాం. మరి అప్పుడు బలం కదా, కూర ఎక్కువ వెళ్తుంది కదా, ప్రోటీన్స్ ఎక్కువ వెళ్తాయి కదా, అవి హెల్దీ ఫుడ్. వంకాయ చూడండి, ఈ రెండు కాంబినేషన్ ఉంటారు మీరు? అవును, ఇది కలుపుకుని, ఎందుకంటే ఇది చప్పగా ఉంటుంది కదా, ఎక్కువ ఆదరు అవ్వదు, ఇది కలుపుకుని తింటాం. ఇందులో మీరు ఇచ్చిన ఆవకాయ కూడా నచ్చు తింటాను. బాగుందండి, కానీ కొంచెం మాకైతే కొంచెం బెల్లం వేసుకుంటాం. తీపి తింటారు కాబట్టి నేను వంకాయ కాల్చిన వాసన వస్తుంది అది.
చూసిండ్రు కదండి గోదావరిలో స్పెషల్ వంకాయ పచ్చి పులుసు కందిపప్పు తెలగపిండి కూర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ నమస్తే।